హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఉంటాను అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు నచ్చిన సరిపడా అమ్మాయిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవడానికి లేదా లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించడానికి మీకు వీలవుతుంది ఈరోజు మాకు వచ్చిన అందమైన అమ్మాయి డీటెయిల్స్లో ఈ అమ్మాయి డీటెయిల్స్ ఈరోజు చూద్దాము ఈమె పేరు వచ్చేసి జయప్రదా అండి ఈమెకు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అడుగులు ఉంటారు బరువు వచ్చేసి సుమారుగా అరవై ఐదు కేజీలు ఉంటాను అని చెప్తున్నారు ఈమె చాలా అందంగా చాలా మృదువుగా మ ఉంటాను అనేసి చెప్తున్నారు ఈమెను చూస్తూనే తెలుస్తుంది కదండి చాలా అందంగా ఉంది అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండాల్సిన అన్నీ ఉన్నాయనేసి అనిపిస్తుంది నవ్వు కూడా చాలా అందంగా ఉంది ఈమె వచ్చేసి కరీంనగర్లో ఉంటారు అలాగే ఈమెకు పెళ్ళి అయ్యింది కానీ ఒక సంవత్సరంలోపే తన భర్త తనును బాగా చూసుకోలేదంటూ తను సంసారానికి పనికిరాడంటూ ఆమెకు ఆమె అతనికి విడాకులు ఇచ్చింది అనేసి చెప్తున్నారు అలాగే ఫస్ట్ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు సరిగా కనుక్కోకుండా ఈమెకు పెళ్ళి చేశారు అనేసి చెప్తున్నారు సో దానివల్ల అతడు ఎలాంటి వాడు ఏమిటి సంసారానికి పనికొస్తాడా లేదా అనే విషయాన్ని కూడా చూడకుండా బాగున్నాడని చెప్పేసి పెళ్లి చేసేశారు కానీ తీరా పెళ్ళి అయిన తర్వాత తెలిసింది అతను సంసారానికి అసలు పనికిరాడని సో అందుకే నేను అతనికి విడాకులు ఇచ్చాను ఇప్పటి వరకు నాకు పిల్లలు అసలు లేరు ఫస్ట్ ఎయిడ్ కూడా జరగలేదు అనేసి ఏమీ చెప్తున్నారు అందుకే మరొక పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా అర్జున్గానే ఉన్నాను అనేసి చెప్తున్నారు సో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే మాకు చూపించండి అనేసి మాకు ఈమె ఆమె డీటెయిల్స్ని పంపించారు సో వాళ్ళు కట్నం కూడా పదహైదు లక్షల వరకు ఇస్తాను అనేసి చెప్తున్నారు ఈమె చిన్న జాబ్ చేస్తూ ఉంది అలాగే ఈమెకు డబ్బు గురించి మాత్రం ఎలాంటి లోటు లేదనేసి చెప్తున్నారు ఈమెకు కావాల్సిందల్లా మంచిగా చూసుకోవడానికి ఒక అబ్బాయి కావాలి అనేసి చెప్తున్నారు ఈమెను పెళ్లి చేసుకుంటే తనకు పిల్లలు పుడతారు కదా సో దా తనకంటూ ఒక వంశం ఏర్పడుతుంది అనేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఈమె తన తల్లిదండ్రులకు ఒకటే కూతురు కావడం వల్ల ఆస్తి మొత్తం తినదే అనేసి చెప్తున్నారు నా దగ్గర ఎంత డబ్బు అయితే అంత ఉంది నాకు కావాల్సింది మగతనం ఉన్నా పేదోడైనా పర్వాలేదు అలాంటి వాడిని లివింగ్ రిలేషన్షిప్ కోసం లేదా రెండో పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అనేసి ఏమి చెప్తున్నారు సో మీలో ఎవరైనా ఎవరికైనా ఏమి నచ్చినట్లయితే మాకు తెలియజేయండి డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది దానికి మాత్రమే మీ డీటెయిల్స్ని పంపించండి కమెంట్స్లో మాత్రం మీ పర్సనల్ డీటెయిల్స్ పంపించవద్దు ఎందుకంటే అది మీకే రిస్క్ అవుతుంది సో మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్నే యాక్టివ్ చేసుకోండి అప్పుడు మేము ప్రతిరోజు కూడా మంచి మంచి అమ్మాయి డీటెయిల్స్ మీ ముందుకు తెస్తూ ఉంటాం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్